సంవత్సరానికి అన్ని మేవే చేయాలా? అలాంటివి కుదరవు. కొన్ని కొన్ని మీరు కూడా చేయాలి. మీకు తెలుసుంటది కదా మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలాంటి టాలెంట్స్ బయట తీయండి. ఇది మాది విలేజ్ కదా, మా వాళ్ళకు మంచి మెసేజ్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ చేస్తాను నేను. సరే అయితే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. దైవానికి దయ్యానికి మనిషికి మృగానికి తేడా ఏంటో నాకు తెలియదు. వీటన్నిటి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా? కర్మ. అదేంటో ఒక్కసారి చూద్దాం. భువిపై ఎవడు కని విని ఎరుగని అద్భుతమే జరిగనే. భువిపై ఎవడు కని విని ఎరుగని అద్భుతమే జరిగనే. దివిలో సైతం కథగారాని విధిలీలే తెలిగనే. నీకు నువ్వే దేవుడన్న భావనంతా గతమున కథే. కాలమో విసిరిందిలే నీ పొగరు తలకు తగిన వలయమే. ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే. ఎవరా నువ్వు? భగవా అత్యుత్కట పుణ్య బాబానాం సత్యం ఫలానుభవమియం. అయ్యా తిరిగి నాలుగు రోజులు అవుతుంది అయ్యా, దండం పెడతాను అయ్యా, ఆగలేస్తుంది అయ్యా. అయ్యా 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 అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ. ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ. సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మయేవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య బాబానాం సత్యం ఫలానుభవమియం. ఏ కన్ను చూడదనా జీవిచ్చల విడిమిడిసి పాటు, ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగని అలవాటు. అదృశ్య దృష్టిగా సకల సృష్టిని గమనిస్తున్నది లెక్క గట్టి. ఎంత బతుకు నీదెంత బతుకు బోగు పెడు మెతుకుల కడుపు కొరకు ఇన్నాటలు వేటలు అవసరమా మనుజా. ఏ మారిక నిన్ను కబళిస్తుంది రమాయ దారి పంజా. కోరికొని తెచ్చుకో మాకు కర్మ దాన్ని విడిపించుకోలేదు జన్మ. సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మయేవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య బాబానాం సత్యం ఫలానుభవమియం. ఈ చోటి కర్మ ఈ చోటే ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే.
దైవానికి కాదు, కర్మకు భయపడు. దైవం క్షమించిన కర్మ వదిలిపెట్టదు నిన్ను. భువిపై ఎవడు కని విని ఎరుగని అద్భుతమే జరిగనే. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. దేవుడు ఉన్నాడు అనే మాట ఎంత నిజమో, కర్మ అనేది కూడా అంతే నిజం. మంచి చేస్తే మంచిదే అవుతుంది, చెడ్డ చేస్తే చెడ్డదే అవుతుంది. కలియుగం అని ఏది పడితే అది మేము చేసేస్తాము, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, దేవుడే లేడు అని అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్. మే ఐ రిక్వెస్ట్ ద కొరియోగ్రాఫర్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒక శ్లోకం ఉంది, యతత్సం దశ్యతే లోకే సర్వం తత్ కర్మ సంభవం. మానవులు అనుభవించే బాధైనా దుఃఖమైనా సంతోషమైనా ఆనందమైనా వాళ్ళ కర్మను పట్టే ఉంటుంది అని. దేవుడు ఎక్కడో లేదు, ఈ పాటలోనే ఉంది చూడండి. ఏరి కోరి తెచ్చుకునే కర్మ, దాని విధి, దాని ఫలం మనం అనుభవించక తప్పదు. గొప్ప విషయాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక మోటో ఏంటంటే, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ ని తీసుకెళ్లి వాళ్ళకి చేర్పించడం. అండ్ ఈ రోజు ఇంతవరకు చేసిన వాటి అన్నిట్లో కూడా ది బెస్ట్ అనొచ్చు. కానీ ఈ ఒక కర్మ అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటుంది, ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకోగలరు. ప్రతి ఒక్కరు ఒక్కసారి రష్మి గారు ఇందాక చెప్పినట్టు ఎవ్వరు చేసినా దాని ఫలితం వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ కాన్సెప్ట్, ఎందుకంటే ఇది నిజంగా ఇప్పుడున్న మానవ సమాజానికి చాలా చాలా అవసరమైనది. ఇకపోతే రామ్ ప్రసాద్ గారు, యు ఆర్ ఫెంటాబులస్ అండి. నాకెప్పుడు కూడా ఒక యాక్టర్గా, ఒక రైటర్గా, ఒక డాన్సర్గా పల విధంగా కూడా నాకు చాలా చాలా ఇష్టం. ఆయన ఇన్నేళ్ళు ఈ ఇండస్ట్రీలో ఉన్నా కానీ కొత్త యాక్టర్ లాగా దాని మీద డెడికేషన్తో హ్యాట్స్ ఆఫ్ రామ్ ప్రసాద్ గారు. రాము మాస్టర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్స్ వీ హ్యావ్ టుడే. మీరు వెళ్ళవలసిన దూరం చాలా ఉంది, తప్పకుండా ఏదో ఒక్కరోజు అక్కడ చేరుకుంటారు. గమ్యం చేరుకోవడానికి కావాల్సింది వైరాగ్యం. ఇంకా దేని గురించి ఆలోచించకండి. కలామ తల్లి ఎప్పుడు మిమ్మల్ని చేయొదలదు. ఆల్ ది బెస్ట్. అండ్ కెన్ వి హావ్ ద బాయ్స్ ప్లీజ్. రాజభోగ పులాల సబతుకే మట్టి వాసన రుచి చూసినదే. వీరందరూ కూడా గ్రూప్ లో చేస్తున్నామన్న ఫీల్ లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ లీడ్ గా ప్లే చేసినట్టే చేశారు. లైఫ్ లో ఎప్పుడైనా కర్మ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కర్మ హిట్స్ మీ బ్యాక్, ఎప్పుడైనా ఒక రిగ్రెట్ అయిన సిచ్యువేషన్ ఎప్పుడైనా అనిపించిందా? ప్రస్తుతానికి నాకు అలాంటిది ఏం లేదు, బట్ ఎప్పటికైనా ఫేస్ చేస్తాను కాదు విషయం తెలుసు. ఎందుకంటే మనకి చాలా విషయాలు తెలియకుండా తప్పులు చేస్తాం, కొన్ని తెలిసి కూడా తప్పులు చేస్తాం. అనిపించాలనే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం, అది అనిపించకుండా తర్వాత ఇంకేం ఉండదు, హ్యాపీ రిలాక్స్ అయిపోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ కర్మ హిట్స్ బ్యాక్ అనేది ఎవరూ ఓపెన్ గా ఒప్పుకోలేరు. అది ఒక చిన్న గిల్ట్ ఫీలింగ్, అది మనతోనే ఉండిపోతుంది. ఎందుకంటే ఎవరికి అంత సాహసం, అంత ధైర్యం ఉండదు బయట చెప్పుకోవడానికి. కానీ అది మనం ప్రాపర్ గా కరెక్ట్ చేసుకుని ముందుకెళ్ళడమే మంచిది. బట్ వన్స్ అగైన్, బేసిక్ గా నేను, మీకు కర్మ వచ్చిందా? 10th క్లాస్ చదువుతున్నప్పుడు మా తాతయ్య చనిపోయాడు. కరెక్ట్ గా 11 రోజులకు భోజనాలు పెట్టారు. ఏంటంటే పెద్ద కర్మ అన్నారు. అప్పుడు తెలుసుకున్నా నేను కర్మ గురించి. 10 రోజులకు ముందు చిన్న కర్మ అన్నారు. నాకు రెండు కర్మలు తెలుసు. చిన్న కర్మ, నాకు ఈ కర్మ. ఇందాక సోఫాలో కూర్చున్నప్పుడు బాగా కలిసి వచ్చింది, ఇప్పుడైతే ఇప్పుడు పక్క కూర్చున్నాను. బాటమ్ లైన్ చిన్న లైఫ్ అండి, కుదిరితే ఇద్దరికి మంచి చేయండి కానీ తప్పు చేయకండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.